ఎవరైనా జోద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కలిగిరి సిఐ సాంబశివరావు తెలియజేశారు. వింజమూరులోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వింజమూరు ఓ ఫంక్షన్ ప్లాజాలో ప్యాకెట్ ఆడుతున్నట్లుగా సమాచారం రావడం జరిగిందని ఆయన తెలియజేశారు. వెంటనే కలిగిరి ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి వింజమూరు ఎస్ఐ జంపని కుమార్లతో కలిసి రైడ్ చేసి ఈ రైడ్ లో ప్యాకెట్ ఆడుతున్న 9 మంది జుదారులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. వారి వద్ద నుండి 435,492 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సోదరులు కోర్టుకు హాజరు కావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జంపని కుమార్ పాల్గొన్నారు. పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాత్రి అంటే ఈరోజు అర్ధరాత్రిన వింజమూరు గ్రామంలో ఉన్నటువంటి విఆర్ ఫంక్షన్ ప్లాజా నందు రూమ్ నెంబర్ 107 నందు కొంతమంది పేకాడుతున్నారు అనేటువంటి, అంటే అది ఒక జోద గృహంగా నిర్వహించుకుంటూ జోదం ఆడుతున్నారు అనేటువంటి సమాచారం రావటంతో గౌరవ డిఎస్పి గారికి ఆ సమాచారాన్ని తెలియజేసి వారి యొక్క ముందస్తు పర్మిషన్ తీసుకొని వింజమూరు ఎస్ఐ గారు కుమార్ గారు, అదే విధంగా కలిగిరి ఎస్ఐ గారు సూర్యప్రకాష్ గారు, అదే విధంగా సిబ్బంది సహకారంతో విఆర్ ఫంక్షన్ ప్లాజాకు వెళ్ళటం, అక్కడ రూమ్ నెంబర్ 107 నందు కొంతమంది జోదర్లు 9 మంది జోదర్లు జోదమాడటం గమనించడమే జరిగింది. అదే విధంగా అక్కడ పేకాటకు ఉపయోగించేటువంటి జోదానికి ఉపయోగించేటువంటి పేక ముక్కలు, అదే విధంగా వారి దగ్గర పూల అమౌంట్, అదే విధంగా మొత్తం అమౌంట్ కలిపి 435,492 రూపాయలని వారి స్వాధీనం నుంచి సీజ్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటికీ కూడా పోలీస్ ప్రొసీడింగ్స్ నమోదు చేసి కేసు నమోదు చేసి ఆ ప్రాపర్టీని సీజ్ చేయడం అనేది జరిగింది. సో నేను ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేది ఏమంటే, ఇప్పటికే చాలా బెల్ట్ షాపుల మీద, గుట్కాల అమ్మేవాళ్ళ మీద చాలా కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీని కూడా ఎంకరేజ్ చేసేది కలిగిరి సర్కిల్ పరిధిలో జరగదని తెలియజేస్తా ఉన్నాం. ఎవరికన్నా అలాంటి అపోహలు ఉన్నాయి, అవి తప్పనిసరిగా అవి తొలగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క యాంటీ సోషల్ యాక్టివిటీని కూడా కలిగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఎస్ఐ కానీ సీఏ గా నేను కానీ మా పై అధికారులు కానీ ఎవరూ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. మాకు ఒకటే, మా గౌరవ ఎస్పీ గారు శ్రీ విజయారావు గారు ఛార్జి తీసుకున్న తర్వాత అన్ని అసాంఘిక కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపమని మాకు మొదటి రోజు మీటింగ్లోనే తెలియజెప్పడం అనేది జరిగింది. ఆయన యొక్క అంతరంగాన్ని మాకు బయట పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి క్రైమ్ మీటింగ్లో కూడా ఎవరైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద ఉక్కుపాదం మోపారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిని బట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి